హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారైతే అనుకుంటాను రీసెంట్గా ఏసర్ నుంచి సరికొత్త న్యూ టీవీస్ అయితే లాంచ్ అయితే చేశారు అదే ఐ సిరీస్లో ఏసర్ గూగుల్ టీవీని అయితే తీసుకొని అయితే వచ్చింది కదా దాంట్లోనే మనకు 55 inches టీవీ ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఉంది ఇక్కడ మీకు కనబడుతున్న టీవీ 55 inches టీవీ దీంట్లో మనకు 43 inches టీవీ అండ్ 50 inches అండ్ ఫైనల్గా 55 inches అలాగే మీకు కొంచెం లోవర్ వర్షన్లో చెక్ చేస్తే 32 inches టీవీ 40 inches టీవీ కూడా అయితే ఉన్నాయి హెచ్డీ అండ్ ఫుల్ హెచ్డీ టీవీస్గా సో బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఆల్ టీవీస్ యొక్క లింక్స్ అయితే ఇస్తాను మరి ఈరోజు ఈ యొక్క వీడియోలో మరి ఈ యొక్క 55 inches టీవీని అన్బాక్సింగ్ చేసి మరి పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది ఇంకేమైనా కొత్త న్యూ ఫీచర్స్ ఎలా ఉన్నాయి మనం అన్నిటి గురించి చెక్ చేద్దాం ఈ యొక్క వీడియోలో మరి ఎండ్ వరకు అయితే చూడండి చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ అయితే ఇవ్వండి మీ సపోర్ట్ అయితే తెలపండి ఈ యొక్క వీడియోకి ఇంకా మన టెలిగ్రామ్ రీల్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి మీకు మంచి మంచి రీల్స్ అనేవి పోస్ట్ అయితే చేస్తున్నాను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేస్తూ ఉండండి మరి అన్బాక్సింగ్ స్టార్ట్ అయితే చేద్దాం ఏ సార్ గూగుల్ టీవీ 55 inches టీవీని బాక్స్లో రెండు టేబుల్ స్టాండ్స్ అయితే ఇస్తున్నారు ఇవి పాలికార్బియన్ తోటి బిల్ అయితే చేయడం అయితే జరిగింది అండ్ బిల్లు క్వాలిటీ కూడా బాగున్నాయని అయితే చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క స్టాండ్కి టాప్ పొజిషన్లో మీరు ఇక్కడ చెక్ చేసినట్లయితే గ్రిప్ అయితే ఉంది టీవీ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఈ గ్రిప్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది పవర్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు టీవీ ఆన్ చేసుకోవడం కోసం మినీ ఆడియో వీడియో కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు టేబుల్ స్టాండ్స్ని ఫిట్ చేసుకోవడానికి స్క్రూస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు సో ఇక మీరు చెక్ చేసుకోవచ్చు 1 year వారంటీ కార్డు కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు యూజర్ మాన్యువల్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు బాక్స్ లోనే రిమోట్ గురించి మాట్లాడుకోవాలి రిమోట్ టోటల్ గా ప్లాస్టిక్ తోటి బిల్డ్ చేశారనేది ఈజీగా అయితే అర్థమైపోతుంది అనమాట హై క్వాలిటీ ప్లాస్టిక్ అనేది ఈజీగా తెలిసిపోతుంది మనం పట్టుకోగానే అండ్ అలాగే మనకు కావాల్సిన ప్రతి ఒక్క డెడికేటెడ్ బటన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు టాప్ పొజిషన్లో మ్యూట్ బటన్ అయితే ఉంది ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది దాంతో పాటుగానే గూగుల్ అసిస్టెంట్ కూడా డెడికేటెడ్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే మీరు ఓటీటీ అప్లికేషన్స్ కూడా డెడికేటెడ్ బటన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు బాటమ్ పొజిషన్లో ప్లేస్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రిమోట్తో పాటు రెండు AAA బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు టీవీ బ్యాక్ సైడ్ మీరు చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది సో కొంచెం ముందుకెళ్ళి చెక్ చేద్దాం అండ్ టచ్ చేసి కూడా చెక్ చేద్దాం టీవీని టచ్ చేస్తే ఇదోసరికి మెటల్ అయితే ఉంది బ్యాక్ సైడ్ అయితే మెటల్ అయితే ఇచ్చారన్నమాట ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే కానీ ఇక్కడ మనకు పోర్ట్స్ ఏరియా అయితే ఉంది కదా ఇక్కడ వచ్చేసరికి ప్లాస్టిక్ తోడైతే బిల్ అయితే చేశారు ఇక్కడ హై క్వాలిటీ ప్లాస్టిక్ అనేది ఈజీగా అయితే అర్థమైపోతుంది టీవీకి లెఫ్ట్ సైడ్ అంటే ఇప్పుడు నేనున్న లెఫ్ట్ సైడ్ని చెక్ చేస్తే మనకు కనెక్టింగ్ పోర్ట్స్ అయితే ఇచ్చారన్నమాట ఇప్పుడు మనం ఏవేవి కనెక్టింగ్ పోర్ట్స్ ఇచ్చారో ఒకసారి చూసినట్లయితే టాప్ పొజిషన్లో యూఎస్బి 2.0 అయితే ఉంది దాని కిందనే యూఎస్బి 3.0 ఇచ్చారు ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు యూఎస్బి 3.0 ఇవ్వడం అలాగే ల్యాన్ పోర్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు దాని కిందికి చెక్ చేసినట్లయితే ఇంకొన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయి యాంటీనా పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దాని కిందనే ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంది అలాగే హెచ్డిఎంఐలో వచ్చేసరికి 3 HDMI పోర్ట్స్ అయితే ఇస్తున్నారు దీంట్లో HDMI 1 వచ్చేసరికి ERC సపోర్ట్ చేస్తుంది ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అన్నట్లయితే ఈ యొక్క HDMIలు అన్నీ కలిపి HDMI 2.1కి సపోర్ట్ అయితే చేస్తుంది MEMC సపోర్ట్ 60 Hz సపోర్ట్ అయితే చేస్తుంది దాని కిందనే మనకు 3.5 mm జాక్ పోర్ట్ అయితే ఇస్తున్నారు అలాగే AV ఇన్పుట్ పోర్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు బాటమ్ పొజిషన్లో ఈ టీవీకి మరొక సైడ్ చెక్ చేస్తే పవర్ పోర్ట్ అయితే ఇచ్చారు టీవీ వచ్చేసరికి మనకు స్క్రీన్ గార్డ్ అయితే ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారు బట్ మనం దాన్ని అయితే ఖచ్చితంగా అయితే రిమూవ్ అయితే చేయాలి మీరు టీవీ కొన్న తర్వాత రిమూవ్ అయితే చేయండి అండ్ టాప్ పొజిషన్లో చెక్ చేస్తే మనకు ఒక స్టిక్కర్ కూడా అయితే ఇస్తున్నారు స్టిక్కర్ మీద మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు ఏసర్ బ్రాండింగ్లో కానీ 4K Ultra హై డెఫినేషన్ డాల్బీ విజన్ అట్మాస్ MEMC సపోర్ట్ గూగుల్ టీవీ 36 watts హై ఫెడిలిటీ స్పీకర్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే చేస్తుంది HDR10కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది నెట్ఫ్లిక్స్ మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు సో ఆఫ్టర్ 2 days తర్వాత నేను ఈ టీవీని యూజ్ చేసిన తర్వాత మీకు రివ్యూ అయితే ఇస్తున్నాను పిక్చర్ క్వాలిటీ విషయంలో సౌండ్ క్వాలిటీ విషయంలో అండ్ అలాగే ఏ సౌండ్ మోడ్ పెట్టుకుంటే మనకు ఎన్హాన్స్మెంట్ ఎలా వస్తుంది అనే దాని గురించి పూర్తి వివరాలు అయితే ఈ యొక్క వీడియోలో అయితే ఉంటాయి అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మరి ఏ సరి తీసుకొచ్చినా ఈ యొక్క ఐ సిరీస్లో గూగుల్ టీవీ 55 inches టీవీని తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే దాని గురించి ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను ఒకటి కాదు ఆల్ సైజెస్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి అక్కడి నుంచి మీరు బై చేయడానికి ట్రై అయితే
చేయండి, చాలా హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది. మరి ఈ టీవీ మనకు గూగుల్ టీవీతో అయితే వస్తుంది కాబట్టి సెటప్ అనేది చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు. మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నట్లయితే ఇక్కడ కనపడుతున్న క్యూఆర్ కోడ్ కి స్కానింగ్ చేసినట్లయితే మీ మొబైల్ నుంచి గూగుల్ హోమ్ యాప్ ఇన్స్టాలేషన్ చేసుకుని కథం సెటప్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు మీ మొబైల్ చూస్తూ అనమాట. ఈ మొబైల్ మీ మొబైల్లో ఉండే వైఫైని అలాగే జీమెయిల్ అయితే స్ట్రింక్ అయితే చేసుకుంటుంది. అప్పుడు మీరు సెటప్ చేసేటప్పుడు సెటప్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు టీవీ అనేది ఇలా అయితే ఉంటుంది. ఈ టీవీ డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే టోటల్గా 3 సెంటు సరిగి బెజల్లెస్ అంటే ఫిల్ ఫ్రేమ్లెస్ డిజైన్ అయితే అంటున్నారు. ఫ్రేమ్లెస్ డిజైన్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ బాటం పొజిషన్లో ఒక సన్నని ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఆ ఫ్రేమ్ మిడిల్లో మనకు ఏసర్ బ్రాండింగ్ లోగో అండ్ కింద బాటంలో ఆన్ ఆఫ్ బటన్ అయితే కనబడడం అయితే జరుగుతూ ఉంటుంది ఈ యొక్క టీవీ. అలాగే వీళ్ళు తీసుకొచ్చిన టేబుల్ స్టాండ్స్ కూడా ఆ యొక్క ఫ్రేమ్కి మ్యాచ్ అయ్యి ఒక ప్రీమియం లుక్ అయితే కనబడుతుంది అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క టీవీని. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉంది. ఈవెన్ దో నేను ఈ టీవీకి స్టేబుల్ స్టాండ్ ఫిట్ చేసినప్పుడు ఎక్కడ స్కిప్ అయ్యే విధానం అయితే నాకైతే కనపడలేదు. పర్ఫెక్ట్గా ఆ యొక్క స్క్రూస్ అనేవి ఫిట్ అయితే అయ్యాయన్నమాట. సో పర్ఫెక్ట్ బిల్డ్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫ్రేమ్లెస్ డిజైన్ తోటి అయితే ప్రీమియం క్వాలిటీ తోటి టీవీని అయితే తీసుకుని అయితే వచ్చారు. టీవీ ఓఎస్ గురించి మాట్లాడుకోవాలంటే ఓఎస్ అనేది మనకు మీ అందరికీ తెలుసు, గూగుల్ టీవీ ఓఎస్ విత్ ఇంటిగ్రేటెడ్ ఆండ్రాయిడ్ 11 అన్నమాట. ఆండ్రాయిడ్ 11 తోటి అయితే వస్తుంది. ప్యాచ్ వాల్ కూడా మనకు అప్డేటెడ్ ప్యాచ్ వాల్ ఏప్రిల్ది అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క టీవీలో. సో అలాగే ఈ టీవీ మనకు ఓఎస్ అనేది కూడా మీకు తెలుసు, ఫాస్ట్గా ఉంటుంది, స్మూత్గా అయితే ఉంటుంది, రీడిజైన్ చేయబడి ఉంది. అలాగే రికమెండేషన్ లిస్ట్ అనేది కూడా చాలా చాలా బాగా చూపించడం అయితే జరుగుతుంది. మీకు కావాల్సిన ప్రతి ఒక్క మూవీ లిస్టింగ్ అనేది ఉంటుంది. హర్రర్ మూవీస్ అయినా, సూపర్ హీరోస్ అయినా, ఇంకా కామెడీ మూవీస్ అయినా కానీ చాలా బాగా మూవీ సెక్షన్లోకి వెళ్ళినట్లయితే మీకు చాలా బాగా కనబడుతున్నాయి. అలాగే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీళ్ళ యాప్ సెక్షన్ అయితే ఉంటుంది. సో మీకు చాలా విధాలుగా కేటగిరీస్ అయితే చేస్తారు అని సెర్చ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కిందికి వెళ్ళినా కూడా మీకు కనబడుతూ ఉంటాయి అన్నమాట యాప్స్ అనేవి. ఒకవేళ మీకు ఓల్డ్ లుక్ కావాలి ప్లేస్టోర్ అనుకుంటే ప్లేస్టోర్ అనేది హిడెన్ అయితే చేసి ఉంటుంది ఈ గూగుల్ టీవీలో. జస్ట్ మీరు గూగుల్ అసిస్టెంట్ని అడిగితే చాలు, హే గూగుల్ ఓపెన్ ప్లేస్టోర్. సో ఇలా మనకు గూగుల్ అసిస్టెంట్ చెప్పినట్లయితే ఇలా ఓపెన్ అయితే చేస్తుంది గూగుల్ అసిస్టెంట్ అనేది. సో చాలా సింపుల్ వేలో ఉంటుంది, మనకు యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. ఈ టీవీలో మనకు కొన్ని సౌండ్ మోడ్స్ అండ్ పిక్చర్ మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. సోనే పిక్చర్ అండ్ సౌండ్ సెట్టింగ్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. అండ్ పిక్చర్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు కొన్ని పిక్చర్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నార్మల్, డైనమిక్, సినిమా, ఐ ప్రొటెక్ట్ ప్లస్ అనేది ఇస్తున్నారు, గేమ్ అండ్ కస్టమ్. సో ఇక్కడ ఐ ప్రొటెక్ట్ ప్లస్ అయితే ఉంది కదా, అది మనకు గుడ్ థింగ్ అనమాట. ఒకటి వేళలో మనం ఏమైనా టీవీ చూస్తే ఈ యొక్క పిక్చర్ మోడ్ని యూజ్ చేసుకొని చూస్తే మన కంటి మీద అంత బ్లూ లైట్ పడకుండా మనకి ఒక ఐ ప్రొటెక్షన్ మోడ్ అనేది చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తుంది. ఒకవేళ ఈ టీవీ బై చేస్తే ఇదైతే చెక్ చేయండి. అలాగే మీరు వైబ్రెంట్గా అండ్ చాలా బాగా రిచ్ కలర్స్ అండ్ చాలా బాగా డైనమిక్ అండ్ చాలా బాగా ఇమేజ్ యొక్క షార్ప్నెస్ ఇలాంటివన్నీ కావాలి అనుకుంటే మీరు డైనమిక్ అయితే పెట్టుకోండి, లేదా న్యాచురల్ లుక్ కలర్స్ కావాలి అనుకుంటే నార్మల్లో అయితే పెట్టుకొని మీరైతే చూడండి. సో నేను ఎక్కువగా డైనమిక్లో పెట్టాను, నార్మల్లో కూడా పెట్టి చూశాను, బట్ డైనమిక్లో అనేది ఇంకొంచెం ఎన్హాన్స్మెంట్ అనేది చాలా బాగా ఉండడం అయితే జరిగింది. సో నేను పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడేటప్పుడు కంపల్సరీ అయితే చెప్తాను ఈ యొక్క టీవీలో. అండ్ అలాగే మనం అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళినా కూడా మనం ఏవైతే కలర్ టెంపరేచర్స్ అవన్నీ అయితే ఉన్నాయో, వామ్ కూల్ అని, అవన్నీ చేంజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక బ్యాక్ వెళ్ళేసి సౌండ్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాం. సౌండ్ సెట్టింగ్స్లో కూడా మనకు సౌండ్ మోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. స్టాండర్డ్ అని, స్పీచ్ అని, మ్యూజిక్ అని, స్టేడియం అని, యూజర్ అని ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో నేను ఎక్కువగా యూజర్స్ అండ్ స్టాండర్డ్ పెట్టి చెక్ చేశాను. సో యూజర్స్లో మనకంతా అంతగా అనిపించలేదు కానీ నాకు యూజర్స్, కానీ స్టాండర్డ్లో పెట్టుకొని మీరు వింటే లౌడ్నెస్ అనేది పెరిగింది. యూజర్తో పోల్చినట్లయితే లౌడ్నెస్ స్టాండర్డ్లో చాలా బాగా అయితే ఉన్నాయి, అండ్ వోకల్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి, అండ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా బాగా అయితే వస్తున్నాయి. కానీ ఈ యొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మీకు ఎప్పుడైనా డిస్టర్బెన్స్ చేసినప్పుడు, లేదా మీరు ఏమైనా ఎస్ఎంఏ త్రూ పెట్టుకొని స్టాండర్డ్ డెఫినెన్స్ ఛానల్ చూస్తుంటే సీరియల్ నుంచి వస్తున్నప్పుడు మీ వోకల్స్ అనేవి డామినేట్ అయితే చేస్తున్నట్లయితే మీరు ఇక్కడ మనకు ఒక సూపర్ అడ్వాన్స్డ్ వాయిస్ కస్టమైజేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదే డైలాగ్ ఎన్హాన్సర్. డైలాగ్ ఎన్హాన్సర్ మీరు 6-1 నుంచి 7 వరకు అయితే పెట్టుకోవచ్చు, ఇలా ఇంక్రీజ్ అయితే చేసేసుకోవచ్చు మీరు ఈజీగా. చాలా బాగా డైలాగ్ ఎన్హాన్సర్ అనేది వినపడుతుంది. ఇది కూడా గుడ్ ఆప్షన్ అయితే అవుతుంది ఈ యొక్క టీవీలో. డాల్బీ అట్మాస్ అనేది ఎనేబుల్ అయితే చేసుకొని నైట్ మోడ్ కూడా ఉంది. నైట్ మోడ్లో మనం సౌండ్ అనేది తగ్గించి చూపిస్తూ ఉంటుంది. అలాగే సౌండ్ ఓన్లీ అయితే ఉంటుంది, అంటే స్క్రీన్ ఆఫ్ అయ్యి సౌండ్ ఓన్లీ అయితే వస్తుంది. సో సౌండ్ అనేది రీసెట్ అయితే చేసేసుకోవచ్చు. అవుట్పుట్లోకి అయితే వెళ్తున్నాను. ఆడియో అవుట్పుట్లో అవుట్పుట్ డివైసెస్ వరకు టీవీ స్పీకర్ అయితే ఉంది, ఎస్బిడిఎఫ్ ఆప్టికల్ అయితే ఉంది, హెచ్డిఎంఐ ఏఆర్స్ అయితే ఇచ్చారు. సో హెచ్డిఎంఐ ఏఆర్స్ నుంచి పెట్టుకుంటే హెచ్డిఎంఐ ఏఆర్స్ ఎనేబుల్ అయితే అవుతుంది ఆటోమేటిక్గా. కింద మీరు ఏఆర్స్ అయితే ఉంది కదా, ఏఆర్స్ సౌండ్ బార్ కలిగిన ఏమన్నా
ఫలానా HDMI through ERC support చేసే సౌండ్ బార్ మీరు కనెక్ట్ చేసుకుంటే ఈ యాడ్స్ అని ఆన్ అయితే అవుతుంది, లేదా మీరు ఆన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. టీవీలో మనకు కాస్టింగ్ ఆప్షన్ కోసం రెండు యాప్స్ అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. ఒకటి వచ్చేసరికి ఫాస్ట్ కాస్ట్, మరొకటి వచ్చేసరికి మీటింగ్ మోడ్. ఈ మీటింగ్ మోడ్ అయినా ఫాస్ట్ కాల్స్ అయినా సేమ్ అయితే ఉంటాయి. కానీ మీటింగ్ మోడ్ యూజ్ చేసినట్టయితే మీకు ఒక బెనిఫిట్ ఏంటంటే, మీ దగ్గర మ్యాక్బుక్ ల్యాపి ఉన్నా అండ్ విండోస్ ల్యాపి ఉన్నా ఈజీగా ఆ విండోస్ ల్యాపి నుంచి మ్యాక్బుక్ నుంచి మీరు కాస్టింగ్ అనేది చేసేసుకోవచ్చు. కానీ మొబైల్ నుంచి అంటారా, మీరు ఇక్కడ కనబడుతున్న ఫాస్ట్ కాస్ట్ అయినా పర్వాలేదు అండ్ అలాగే మీటింగ్ మోడ్ అయినా పర్వాలేదు. సో మీరు ఇక్కడ చూడండి, నేను ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి కాస్టింగ్ అయితే చేశాను, అలాగే ఐఫోన్ నుంచి కాస్టింగ్ చేశాను. ఆండ్రాయిడ్ నుంచి కాస్టింగ్ చేస్తున్నప్పుడు చాలా స్పీడ్గా కాస్టింగ్ అనేది జరుగుతుంది. అండ్ అలాగే ఈవెన్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ వీడియోస్ కూడా ప్లే చేశాను, ఎక్కడ స్ట్రక్ అయితే అవ్వలేదు, ఎక్కడ ల్యాగ్ అనేది అనిపించలేదు, చాలా స్మూత్గా రన్ అవడం అయితే జరిగింది. కానీ ఐఫోన్ నుంచి చెక్ చేసినప్పుడు స్క్రీన్ అనేది కాస్టింగ్ అయితే జరిగింది, కానీ ఏదైతే వీడియోస్ అయితే ఉన్నాయో వీడియోస్ అనేవి ప్లే అయితే అవ్వలేదు. అది చిన్న బగ్ ఏమో, మేబీ అప్డేట్లో ఫిక్స్ చేస్తారేమో ఈ యొక్క ఐఫోన్ నుంచి కాస్టింగ్ చేస్తున్నప్పుడు ఇలా చేశారనమాట. మరి ఈ టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు ఈ టీవీ యొక్క డిస్ప్లే యొక్క స్పెసిఫికేషన్స్ మనం మాట్లాడుకోవాలి. ఈ టీవీ డిస్ప్లే మాట్లాడుకునే ముందు ప్యానెల్ ఏందో మాట్లాడుకోవాలి. ప్యానెల్ వచ్చేసరికి ఇది VA ప్యానెల్, 420 పీక్ బ్రైటనెస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క డిస్ప్లే ఫీచర్లో HDR క్యాపబిలిటీ వచ్చేసరికి HDR10 వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది, అలాగే HLG కూడా సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటుగానే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఈ డిస్ప్లే సపోర్ట్ అయితే చేస్తుంది. అంటే ఈ టీవీ సపోర్ట్ అయితే చేస్తుంది Acer i సిరీస్, 50 inches అయినా 55 inches అయినా అలాగే 43 inches అయినా కానీ. సో అలాగే ఈ టీవీ వచ్చేసరికి మనకు వైట్ కలర్ గార్మెట్ ప్లస్ కూడా సపోర్ట్ చేస్తుంది కలర్ గార్మెట్లో. దాంతోపాటుగానే MEMC 60Hz సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటుగానే లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇంటెలిజెంట్ ఫ్రేమ్ డిస్టెబిలైజేషన్ కూడా ఈ టీవీలో ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలా మనకు చాలా ఫీచర్స్ అనేవి డిస్ప్లేలో తీసుకొని అయితే వచ్చారు. టీవీని నేను చాలా రకాలుగా HDR ఫార్మేట్లో, డాల్బీ విజన్ ఫార్మేట్లో అండ్ నార్మల్ ఫార్మేట్లో కూడా చెక్ చేయడం అయితే జరిగింది. టీవీ పెట్టి స్టాండర్డ్ డిఫరెన్స్ ఛానల్ కూడా చెక్ చేసినప్పుడు కూడా చెక్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, HDR ఫార్మేట్ కంటెంట్ అయినా డాల్బీ విజన్ కంటెంట్ అయినా కానీ ది బెస్ట్గా ప్రొవైడ్ అయితే చేస్తుంది. రిచ్ కలర్స్ అయితే కనపడడం అయితే జరుగుతుంది. మీకు ఎక్కడ ఓవర్ సాచ్యురేషన్ కలర్స్ అయితే కనపడవు. ఈ టీవీలో మీకు నార్మల్ కంటే డైనమిక్లో చాలా మంచి కలర్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క టీవీ నుంచి. సో ఇంకా బ్లాక్ లెవెల్స్ గురించి మాట్లాడుకోవాలంటే మీకు 100% బ్లాక్ లెవెల్స్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది ఈ యొక్క టీవీ. అలాగే వైట్ కలర్ కూడా చాలా పర్ఫెక్ట్ వైట్ కలర్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఎక్కడ నేను గ్రే కలర్స్ ఏమైనా కనబడతాయో చెక్ చేశాను, కానీ గ్రే కలర్స్ అయితే కనపడలేదు అయ్యా. పర్ఫెక్ట్ వైట్ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ అయితే చేస్తుంది ఈ యొక్క టీవీ. ఇంకా కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి చాలా బాగా అయితే ఉన్నాయి, అలాగే బ్లాక్ లెవెల్స్ అనేవి చాలా బాగా అయితే ఉన్నాయి. రిచ్ కలర్స్ని అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క టీవీలో. HDR ఫార్మేట్లో, డాల్బీ విజన్ ఫార్మేట్లో అండ్ 1080p ఫార్మేట్లో అన్ని రకాలుగా చెక్ చేస్తూ నేను OTT కంటెంట్లో కూడా నేను చెక్ చేయడం అయితే జరిగింది. డార్క్ కంటెంట్ని, డార్క్ కంటెంట్ విజిబుల్స్ లెవెల్స్ కూడా చూపించడం అయితే జరుగుతుంది ఈ యొక్క టీవీలో. సో ఇలా పిక్చర్ క్వాలిటీ చాలా ఫ్యాంటాస్టిక్గా ఉందని అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క టీవీ నుంచి. దీంతో పాటుగానే ఆడియో గురించి మాట్లాడుకోవాలి. ఆడియో వచ్చేసరికి భయ్యా ఈ టీవీలో 39 వాట్స్ అయితే ఉంది. 39 వాట్సే కదా అని మీరు తీసేయొద్దు, దాంట్లో హై ఫిడెలిటీ స్పీకర్స్ అయితే ఇచ్చారు కాబట్టి అది కూడా మనకు 2 స్పీకర్ సెటప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు స్పీకర్ సెటప్ కూడా మనకు బాటం పొజిషన్లో ఇవ్వడం అయితే జరిగింది. నేనుగా స్టాండర్డ్లో పెట్టుకొని మీరు ఈ టీవీ నుంచి వినాలనుకుంటే వినొచ్చు. అలాగే డైలా హ్యాన్సర్ సెట్టింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి మీకు పర్ఫెక్ట్ వోకల్స్ లెవెల్స్ కూడా వినపడం అయితే జరుగుతుంది. ఇక్కడికి మనుషుల్ని తీసుకొచ్చావా? ఇవి పర్ఫార్మెన్స్ లెవెల్స్ తెలుసుకోవడం కోసం నేను ఈ యొక్క చిన్న గేమ్ని అయితే ఇన్స్టాలేషన్ చేసి ఆడడం అయితే జరిగింది. అది కూడా ఈ యొక్క రిమోట్ త్రో. సో రిమోట్ త్రో బాగానే ఫెంటాస్టిక్గా ఈ యొక్క గేమ్ అనేది రన్ అయితే అవుతుంది అనమాట. టీవీ పర్ఫార్మెన్స్ కూడా చాలా స్మూత్గా ఉంది అండ్ స్మూత్గా ఆ గేమ్ అనేది రన్ అవడం అయితే జరిగింది. టీవీలో మనకు HDMI 3 అయితే ఉన్నాయి. ఈ 3 HDMI 2.1కి అయితే సపోర్ట్ అయితే చేస్తాయి కదా. మీకు ఈజీగా ఏవైతే గేమింగ్ ప్లే స్టేషన్ 5 అయినా కానీ, ఎక్స్బాక్స్ సిరీస్ అయినా కానీ అవైతే ఈజీగా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ గేమింగ్ అనేది 4K 60Hz గేమ్ అయితే ఆడుకోవచ్చు, ఎందుకంటే HDMI 2.1కి సపోర్ట్ అయితే చేస్తుంది. MEMC సపోర్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి. సో ఇలా ఫ్యాంటాస్టిక్గా ఈ టీవీ అయితే ఉంది. మరి ఈ టీవీలో ఇప్పటి వరకు ప్లస్ పాయింట్ అయితే చూసారు, మైనస్ పాయింట్స్ నాకు అనిపించింది అంటే టీవీని చూస్తున్నప్పుడు నేను సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేస్తున్నాను, ఇక వేరే ఏ బటన్స్ అనేవి ఇక్కడ వర్క్ అవ్వడం అయితే లేదన్నమాట. పిక్చర్ మోడ్స్ అయినా కానీ, సౌండ్ మోడ్స్ అయినా కానీ చెక్ చేసుకోవడం. సో నేను ఎప్పుడు ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి పిక్చర్స్ని చేంజ్ చేసుకోవడం అదొక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. డైరెక్ట్గా నాకే
నాకేమనిపించిందంటే డైరెక్ట్గా పిక్చర్ చూసినప్పుడే ఏదో ఒక చిన్న ఆప్షన్ రిమోట్లో ఇచ్చి డైరెక్ట్గా ఈ కిందనే పిక్చర్ మోడ్స్ని మార్చుకునే విధంగా ఇచ్చుంటే చాలా బాగుండేమైతే నాకైతే అనిపించింది. సో ఇది ఒక అప్డేట్, నెక్స్ట్ ఫ్యూచర్లో కానీ లేదా నెక్స్ట్ అప్డేట్లో కానీ మనం ఫిక్స్ చేసినట్టయితే చాలా బాగా అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క టీవీలో. సో ఈ టీవీ మొత్తానికి 35,999కి తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా తీసుకోండి భయ్యా. మీకు పిక్చర్ ఎన్హాన్స్మెంట్ చాలా బాగుంది, డైనమిక్ రేంజ్ చాలా బాగుంది, బ్లాక్ లెవెల్స్ చాలా బాగా అయితే ఉన్నాయి, అండ్ రిచ్ కలర్స్ అయితే కనబడుతున్నాయి. మీకు ఇక్కడ ఓవర్ సాచురేషన్ కలర్స్ అయితే కనబడట్లేదు. టీవీతో మీరు సౌండ్ బార్ యూజ్ చేయకుండా మీడియం రూమ్లో అయినా కానీ కొంచెం బిగ్గర్ సైజ్ రూమ్లో అయినా కానీ యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఫెంటాస్టిక్ అయితే ఉంది. మీకు సౌండ్ బార్ కొనాలనుకుంటే మీకు బేస్ గురిని బట్టే మీరైతే సౌండ్ బార్ అయితే కొనుక్కోవచ్చు అన్నమాట. నేను ఈ 2 రోజుల్లో యూజ్ చేసి నేను తెలుసుకుంది ఈ టీవీ గురించి, మీతో అయితే క్లీన్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అయితే అనుకుంటున్నాను. మరి టీవీ బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, ఖచ్చితంగా కొనే టీవీ ఈ ఒక ఏసర్ ఐ సిరీస్ 55 ఇంచెస్ టీవీ. మరి ఇంకెందుకు ఆలస్యం కొంతారైతే అనుకుంటూ మరి వీడియోని అయితే ముగిస్తున్నాను. వీడియోలో మరొక రివ్యూతో మీ ముందు ఉంటాను. ఇప్పటివరకు ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన ఛానల్ని. బై బై, సీ యూ, టాటా టేక్, లవ్ యూ ఆ.